వేచి ఉండి నేనెవరినో తెలియక అడ్డగించుచున్నట్టున్నాడు కఠోర తపోదీక్షాదక్షుడను భృగు మహర్షిని. అయినను వేచి ఉండవలసిందే, ఎవరిని అనుమతించవలదని స్వామివారి ఆజ్ఞ. ఎవరిని అనొచ్చో? సామాన్య మానవ మాత్రులకు మాకును పోలికయా? త్రికాల వేదులము నిత్యానుష్ఠాన పరులమైన మమ్ము ఆజ్ఞాపించడంతో అహంకారమా మీ హరికి? అటు దొరకండి. స్వామి, మహర్షి పుంగవులకు నమోవాకము. రమాపరిష్వంగములో క్షణకాలం నేను వివసుడనయ్యాను. నిత్యాగ్నిహోత్రులైన తమ రాకను గమనించని నాకు మీరు తగిన శిక్షే విధించారు. తమ శస్త్రతుల్యమైన దృక్కులతో నన్ను దహనం చేయకండి మహర్షి, శాంతించండి. మహానుభావ వాసుదేవ, అహంకారపు పొరలు కన్నులు కప్పివేయటంతో కన్ను మిన్ను కానక నేను చేసిన మహాప్రార్థనకు నాకు తగిన శిక్ష విధించావు స్వామి. ఇందులో మీ దోషమేమీ లేదు. లోక కళ్యాణము కొరకై ఇదంతయూ జరిగినది.
మీరేమీ చింతించక భూలోకమునకు దయచేయండి, అంతా శుభమే జరుగుతుంది. ధన్యుడు స్వామి. శుభమస్తు. ధన్యుడు. సకల భోగభాగ్యాలకు సమస్త ఐశ్వర్యాలకు అతి దేవతలైన నా భర్త ఓ నిర్భాగ్య మానవుడి పాదాలు తాకడం నాకు దుర్భరమైన అవమానం. అనుమతి లేకుండా ఏకాంత మందిరంలోకి రావడమే కాకుండా నా నివాస స్థలమైన మీ వక్షస్థలంపై తన పాదంతో అపవిత్రం చేసిన అహంకారికి మీరేని పాదమర్దనం చేయటమా? ఈ అవమానాన్ని భరిస్తూ నేను ఇక్కడ ఉండలేను. దేవి, ก็ฟุ้งยิงกาเกตุงสีโฮยินอินเดียเกอันดับอะไรไว้ตาสีเกฟุ้งยิงกาเกตุงสีเปียงว่าเกมเมนเชนฮองอะไรเกตุงสีโฮยินเดียเกน้าแปงกอกเกอันดับอะไรเปียงว่าเกมเมนเชนเกสีฮองอะไรบอสไว้เปียนาจุยเดียมเราเชนสีเกจุยเดียมเกเปียงว่าเมนเชนเกฟุ้งยิงกาเมนเชนเกเปียงไอตุงอะไรเนี่ยบอส విధంగా మహాలక్ష్మి విష్ణుమూర్తిని వదలి వెళ్ళిపోగానే వైకుంఠం బోసిపోయింది. దేవతలు, ప్రమథగణాలు, కిన్నరకింపుల సైత్యాదులందరూ కలిసి శ్రీలక్ష్మి అలకచిత్తమని మహావిష్ణువుని ప్రాధేయపడ్డారు. వారి మొర ఆలకించిన ఆ మహావిష్ణువు లోక కళ్యాణార్థమై శ్రీనివాసుని అవతారంలో భూలోకంలో అవతరించాడు. This temple is very famous temple. The temple is on the mountain. Yeah. Every day 2 lakhs. 2 lakhs people come and 10 lakhs rupees collection. Every day. And God has that ornaments of
rare metal, very very costly. He is very famous god in the world. And here that that if you get me that, I'll give you $1,000,000. ఏమి రూల్స్ ఏమిటి? ఫ్లైట్ టైం అయిపోతుంటే ఏమమ్మా, మీరు తెలుగు వాళ్ళా? అవునండి. ఎక్కడికి వెళుతున్నారు? మన ఇండియాక? లేదండి, ఆఫ్రికాకు. ఆఫ్రికాక? ఎందుకు? ఏమండి, ఫ్లైట్ ఇండియాకే కదా వెళ్తుంది. అవును. మరి ఇండియా కని అడుగుతారేమిటి? నువ్వే కదమ్మా ఆఫ్రికా అన్నావు. సారీ అండి, తప్పైపోయింది. నేను ఇండియాకే వెళ్తున్నాను. బ్యాంకాక్లో అన్ని చూసావా? ఎన్నాళ్ళైంది ఇండియా నుంచి వచ్చి? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలా? అదేమిటి? ఏమండి, నేను ఇక్కడ హాలిడేస్ గానీ టూరిస్ట్ గా గానీ రాలేదు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. మా అమ్మమ్మని తీసుకొని రావడానికి నేను ఇండియా వెళ్తున్నాను. డీటెయిల్స్ చాలా. ఇంకేమైనా కావాలండి మీకు? ఏమ్మా, ఇండియాలో మీ అమ్మమ్మ ఏ ఊళ్ళో ఉంది? తాడేపల్లి గూడెం. తాడేపల్లి గూడెమా? మీ అమ్మమ్మ పేరు? ఇస్తారు టికెట్లు కావాలి? కుదరదు. 2 టికెట్లు అయ్యి ఒకటే రేటు. 10 రూపీస్ ఉన్నాయి. 6 10 6 10 6 10. ఎరా బ్లాక్ అమ్ముతున్నావా? బ్లాకా? లేదు సార్. 6 10 అంటావేంటి? ఎవరో టైం అడిగితే చెప్పాను. నిజం సార్? ఆరలేదయ్యా, తీసుకుని తీసుకెళ్ళలేదు. 6 10 6 10 6 10 6 10. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశానులే గురుగారు. నాకు తెలియక అడుగుతాను, నా మొహం చూస్తే బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు కనపడుతున్నానా? ఏంటి గురు, చెప్పుకుంటే సిగ్గుసేటరా? నేను బ్లాక్ అమ్ముతున్నాను నేను అనుమానం. ఏంటి సార్ అన్యాయం? టాకి బట్టలు వేసుకున్నంత మాత్రం కంటికి కనిపించిన వాళ్ళందరూ కేడిగళ్ళంటే ఎట్ట? ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనం హ్యాపీస్. మనకు 2 టికెట్లు నుంచి నాలుగునే గురు. అమితాబాద్ బొమ్మలు చాలా రోజులు అయింది. మా ఏరియా వచ్చి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా అంటే మీ బాబు పోతా పోతా వీలు రాసిచ్చాడా? ఏంట్రా అలా గుట్లు అప్పగించు సార్? చేది, మీకే చెప్పేది చేది. చేయేస్తే నాకు కోపం వస్తుంది. ఇకపోతే ఇకపోతే ఏం చేస్తారా? ఆడే అడిగాడు ఏం చేస్తావని. నా తప్పే ఉంది. అరే ఇది ఎక్కడ దొరుకు చూడండి బాబు. బాటిల్స్ ఉన్నాయి, ఆ పక్కకి రండి రండి. అబ్బా, నీ పను నాకు కూడా తగిలిందేవా. ముందే చెప్పాను పక్కెళ్దామని. బిల్లు మాత్రం నా మీదే.
చెప్పా పెట్టుకుండా కొడతావేంట్రా బాబు. ఇంటికెళ్ళి జందు బాబు రాసుకో, పొద్దున గల తగ్గిపోద్ది. రాజు మనం ఇక్కడ నుంచి రవాణా అవటం బెటర్. లక్ష్మీకాంతం కమలనయనం. నమస్కారం అయ్య గారు. వెంకటేశార్పణం. ఏ నారాయణ, నువ్వు రాత్రి కూడా పనిలో ఉన్నట్టున్నావు? పొద్దున్నే డ్యూటీకి రావాల్సిన సుబ్బారాయుడు రాలేదు, నేను ఉండాల్సి వచ్చింది. ఏమైనా 14 భువన భాండాల భద్రతను చూసే ఆ స్వామి భద్రతను కాపాడే గొప్ప ఉద్యోగం అయ్యా నీది. నాలాంటి కొందరు భేదవాళ్ళను పోషించడానికి తప్ప స్వామికి భద్రత ఎందుకయ్యా? నిజమే అనుకో, భద్రత దృష్ట్యా నీకు, సేవల దృష్ట్యా నాకు ఇంత ఉపాధి కల్పించాడయ్యా ప్రభు. అబ్బాయి బాగున్నాడా? వాడి విషయంలోనే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అయ్యగారు. ఏమిటి, మంచి కుర్రవాడేనే, అతన్ని గురించి బెంగేమిటి? మంచాడే కాని మొండాడు. తన మాట ఏమిటో, తన ఆలోచన ఏమిటో తన తప్ప నా మాట చెవి పీకించుకోడు. కాస్త బాధ్యత తెలుస్తుందని ట్యాక్సీ కొనిచ్చాను, దాని షెడ్లో పడేసి అల్లరిచల్లరిగా తిరుగుతున్నాడు. ఆ వయస్సు అలాంటిదయ్యా, చూడు చిన్నతనంలోనే అల్లర మానేసి నీలాగా నాలాగా నీతి కవులు చెప్పే కుర్రవాళ్ళు ఎక్కడుంటారు చెప్పు. 4 పోతే తనకే బాధ్యత తెలిసొస్తుంది. అర్చనకి సమయం అవుతోంది, నేను వస్తాను. మంచిదయ్య గారు. వెంకటేశ అర్పణం. మార్కెట్ మూసేస్తారు తొందరగా దిగు. ఏమండి? ఏంటండి ఆ బ్యాగు? అవసరాలు దింపుతున్నాను కదండి, కాసేపు వెయిటింగ్ చేయండి. ఓ కంగారు పడతారేంటి? ఏ లగేజ్ అండి? బ్లాక్ పెట్టి. ఇదా అండి? నలుపు నలుపు. అదే అదే. చూడు మెల్లిగా జాగ్రత్త, దాంట్లో సామాన్ కెమెరా. అరే చెప్తున్నా పడేస్తాను కదండి. ఏంటి మెల్లిగా వేసేది? ముఖం చూడు. పడేయడం ఏంటండి, కిందేశాను. దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు, నేను సర్కస్ లో పనిచేస్తాను అనుకున్నారా? డబ్బులు ఇచ్చేయండి. అసలు కెమెరాకి ఏమైనా అయితే మీరే సరిగ్గా ప్యాక్ చేసుకోవాలి. డబ్బులు ఇచ్చేయండి. ఎంత? 200. ఒక్క నిమిషం. ఎవరు బాబు ముందే? ఎవరేటి? ఎవరే? బస్ స్టాండ్ లో కొత్తగా చేరావా? పుట్టి పెరిగినంత బస్ స్టాండ్ బాబు. రేట్ ఎంత అన్నా? గురువు గారు కొత్త మొహం కదా, నేను ఏదో నొక్కేద్దాం అనుకున్నానండి. చిన్న ఫిట్టింగ్ ఉంది, అమ్మాయి మా మేనత్ కూతురు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. ఆ విషయం చెప్పారు కదండి. ఏ బాబు, డబ్బు ఏండి, పిల్లలేదండి. ఎంత? 200. ఇదిగో బాస్, ఇది తీసుకుని లాగిచ్చేసే. మీరు నాకు ఇచ్చే డబ్బులో కట్ చేస్తాను. టాక్సీ డ్రైవర్ అండి, పదండి చెప్తాను. మీ కారు కావాలని నాకు ఎలా తెలుసు అని అడగండి. బాలకం చూస్తే దేశానికే కొత్త అని తెలుస్తుంది, కూలాడితో బేరం చూస్తే ఊరికే కొత్త అనిపిస్తుంది. అవును, ఇంతకీ ఏ ఊరు మందే? బ్యాంకాక్. హలో మేడం, ఇంతకుముందు నా కారులో ఏసీ ఉండేదండి, ఈ మధ్యన దాన్ని రిపేర్కి ఇచ్చాను, బాగా చెడిపోయింది. డిక్కీలో పెట్టచ్చు కానీ లాక్ పనిచేయటం లేదు. పర్లేదండి, క్లీన్ గానే ఉంది, షేప్ చూస్తే అలా కనిపిస్తుంది, కానీ ఇంజిన్ ఫస్ట్ క్లాస్. కానీ కొంచెం మోత వస్తుందండి, భయపడద్దు. ఏమండి మీకు తెలియదు అనుకుంటా, ఇక్కడ టూరిస్టులు చుట్టూ తిప్పి ఎక్కువ డబ్బు గుంచుతారు. నాలాగా దగ్గర దావలా తీసుకెళ్లేవాళ్ళు మీకు దొరకడం చాలా కష్టం. ఏంటండి రోడ్లు ఇలా ఉన్నాయి? ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అంటారు, బట్ రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఈ రోడ్ ఈ మధ్యన వేశారండి, కొంచెం బెటర్ గా ఉంది ఇప్పుడు. ఇదే నావల్ సెంటర్ అంటారు. ఆ కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూసారా?
పంచముఖ ఆంజనేయ స్వామి. అవునండి, నాకు తెలియక అడుగుతాను, మీరు ఇక్కడ పుట్టి బ్యాంకాక్ లో ఎలా తెలియారు? ఏమైంది? ఏంటిది? కోనేరు. ఏమండి, దీన్ని కట్టి చాలా కాలం అయిందా లేకపోతే ఈ మధ్యనే కట్టారా? టెన్షన్ గా నాకు తెలియదండి, మీరు వెళ్లే లోపల కనుక్కుని చెప్తాను, ఓకేనా? తెలుసుకోకుండా పనిచేస్తున్నారా? తారీఖు కనుక్కుని ఏం చేస్తామండి, మనం ఎప్పుడు హిస్టరీలో ఫెయిల్. అయినా అశోకుడు ఎప్పుడు పుట్టాడో, అక్బర్ ఎప్పుడు పుట్టాడో ఎవడకు కావాలి? ఏంటండి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు ఉంచుకోండి, మాకెందుకండి జనరల్ నాలెడ్జ్. మా బామ్మ చెప్పింది, కోనీర్లో కాళ్ళు వాష్ చేస్తే పుణ్యం వస్తుందట కదా. దాంతో పాటు లైఫ్ లో కొన్ని మంచి పనులు కూడా చేయాలి, అప్పుడు వస్తుంది పుణ్యం. అడ్డమైన పనులు చేసి చేతులు కడిగినా కాళ్ళు కడిగినా ఏం లాభం లేదు, అది నా ఫీలింగ్. నాట్ బ్యాడ్. కేవో అనుకున్నాను, తెలివైన వాడివే. తెలివి అప్పుడేం చూశారులేండి. ఎంత? 2000. ఈరోజు టైర్డ్ గా ఉన్నాను, చూడటం అంతా రేపే. దేవుణ్ణి చూడటానికి దాన్ని ఏమంటారు? దర్శనం. దర్శనం, దర్శనం ఎప్పుడు వెళ్ళాలి? మీ ఇష్టం, రేపైనా వెళ్ళొచ్చు, ఈ సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. అయితే రేపు 3:30 వచ్చే, కొంచెం ఎర్లీగా బయలుదేరతాం, దారులు అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రూమ్ ఉందండి? పర్టికులర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ బాయ్. లగేజ్ అక్కడ. లిఫ్ట్ పనిచేయడం లేదు. రూమ్ ఇదే. బాత్రూమ్ ఎక్కడ? ఇదేంటి ఇలా? కొంచెం రిపేర్ లో ఉంది. గంటలకి రెస్టారెంట్ క్లోజ్, తర్వాత ఫుడ్ దొరకదు. ఏరా, ఎక్కడి నుంచి రాక? ఎక్కడి నుంచి ఏంటమ్మా, కొండపైకి 12 ట్రిప్లు వేశాను. బస్ స్టాండ్కి వెళ్ళి లాస్ట్ బస్ చూసుకుని తిన్నగా ఇంటికి. అవునవును, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవ్వరూ చూడలేదనుకుంటుందంట.
నువ్వు సినిమా హాల్ దగ్గర చేసిన నిర్వాహం అంతా మీ నాన్నగారికి తెలిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే అమ్మా? నాకేమీ చెప్పద్రా, నీకోసమే మీ నాన్నగారు పైన ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. నాకేం చెప్పదురా, విని విని విసుకెత్తింది. నువ్వెంత తెలివైన వాడివైనా అనుకోవచ్చు కానీ ఎదరవాణ్ణి తక్కువగా అంచనా వేయదురా. ఇప్పుడంటే నువ్వు కుర్రాడివి, బాధ్యత లేవు, ఏం చేసినా సరిపోతుంది. కానీ రేపొద్దున పెళ్ళైన తర్వాత ఇది నీకేం కొత్తగా చెప్పడం లేదు. కుదిరితే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. దయచేసి నా మాటిన ఇప్పటికైనా ఈ జులై తిరుగుళ్ళు మానేరా? అదేంటి నాన్న అంత పెద్ద పెద్ద మాట్లాడారు? మీరన్నట్టు ఏదో బాధ్యత తెలియక ఇలా చిల్లర పనులు చేస్తున్నా. నా మాట నమ్మండి, ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తాను. కొంచెం ఎక్కువైందా? ఇంకా నాలుగోది కదరా, కేర్ఫుల్ గా ఉండాలిరా. నిన్న మన బ్లాక్ టికెట్స్ పోగాతం అంతా ఫాదర్ సీస్, మేడం మీద ఫుల్ క్లాస్. నేను చాలా సీరియస్ గా నానా, ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తున్నాను. ఇంకేమైనా కావాలన్నా? డబ్బులు అంటే అలా ఇచ్చేస్తున్నాడు కస్టమర్. విదేశాల నుంచి స్వదేశీ అమ్మాయి వచ్చింది ఫుల్ బ్యాండేజ్. ఎవర్రా మనకి బ్యాండేజ్? అంటే పక్కనే సంచారుతుందిరా. ఈ పొజిషన్ లో మనం ఇంటికి వెళ్తే ఫాదర్స్ మనకు బ్యాండ్స్, ఆ బ్యాండ్స్ కంటే ఈ బ్యాండ్స్ బెటర్. ఓ రౌండ్ వేసుకొద్దామా? సరే. పేపర్. థ్యాంక్ యూ. క్లీనింగ్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాఫీ ఎన్ని గంటలకు కావాలి? 6:30. 6:30? 6:30. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంగీతం వినిపిస్తుంది. సంత అవుతుంది. ఇక్కడ దగ్గరేనా? చాలా. తీసురారా? ఎక్కువైందా కదా, పోయి తీసురారా. నిన్న ఎక్కడ చూసినట్టుందే పొద్దుట బస్. బేలత్త కూతురు Oh,
బ్రహ్మదేవుడు కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా ఎదరున్నది కళ్ళైపోదుగా కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా ఒకటై సిన్న పెద్ద అంతా చుట్టూర్చరండి తక్కతే ఆటాటంచే సోదం చూడండి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు హరి కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఆడదాచినవరు సరికొత్త సంగతి తల తిప్పగా మనసొప్పక నిలిచే జాబిలి అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా బ్రహ్మదేవుడు కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఎడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా అతి లెక్క సామిరంగ చిందాడంగ సినయ ఏడు కొండలు దిగి కిందికి రాగా Ha ha ha!
రిపేర్ జరుగుతుందని చెప్పానుగా. ఏమండి బాబు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం, నేను కొండపైకి వెళ్ళాలి. ఒక టాక్సీ అయిపోయిన రమ్మన్నాను, అతను ఇంకా రాలేదు. అసలు ఏమైందో తెలియలేదు. ఇక్కడ ఎవరైనా టాక్సీ వాళ్ళు దొరుకుతారా? అప్ అండ్ డౌన్ 350. 350 అంతేనా? మరి అతను నా దగ్గర 2,000 తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు. నీ సంగతి నాకు తెలుసురా, నీకు నువ్వు మారాల్సిందే గాని ఎవరేం చెప్పినా వినవు. మరి సంగతి తెలుసు కూడా ఊరికే నన్ను ఎందుకు చంపుతారు? ఏరా, మాకేమన్నా సరదానా? నీ మంచి కోసమేగా ట్యాక్సీ దోళ్ళడం, అర్ధరాత్రి అపరాత్రి కొంపకు రావడం మానుకుని మీ నాన్నగారిని అడిగి గుళ్ళో సెక్యూరిటీ ఉద్యోగం వేంచమని రాదు? గుళ్ళో సెక్యూరిటీ ఉద్యోగం? అసలు దేవుడికి సెక్యూరిటీ ఏంటమ్మా? మనిషిని కాపాడడానికి దేవుడు కావాలి, మళ్ళీ ఆయన కాపలా మనిషి కావాలి. నాకు తెలియక అడుగుతాను, ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోలేడా? చూసుకోగలడ్రా, చూసుకుంటాడు కూడా. ఎప్పుడో తెలుసా, మనిషికి పూర్తి అవకాశం ఇచ్చి చూస్తాడు. అయినా అతని వల్ల కాకపోతే ఆయనే స్వయంగా పూనుకుంటాడు. పెద్ద తెలివిగల ప్రశ్న వేసేవాన్ని మురిసిపోకు. ఇక్కడ టూరిస్ట్ వెళ్ళి ఎవరన్నా దొరుకుతారండి? దొరకపడం ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి అసలు నాకే తెలియదండి, ఇదే ఫస్ట్ టైం నేను రావటం. యాక్చువల్గా నేను నిన్నొచ్చాను, ఒక అబ్బాయితో మాట్లాడాను, బట్ అన్యాయంగా అతను స్టేషన్ నుంచి ఇక్కడికి హోటల్కి 2,000 తీసుకున్నాడు. హోటల్లో నాకు చెప్పారు. ఎవరండి? ఏం పొడుగ్గా ఉంటాడు, షర్ట్ నాట్ వేసుకుని, పెద్ద పెద్ద కళ్ళు, మీసాలు. తెలుసా? నాకు తెలియదురే. చూసారా ఏం చేద్దాం, ఇక్కడ అంతా మోసం చేస్తారండి. ఎవరిని పడతాను నమ్మకూడదు. సరే ఎక్కడికి వెళ్ళాలి? నేను గుడికి వెళ్ళాలండి. గుడికే కదా, పదండి. థ్యాంక్ యూ అండి. అలాగే దారిలో షాపింగ్ కూడా. అబ్బా, ఇక్కడ ఇలాంటి ట్యాక్సీలు కూడా ఉన్నాయా? ఏంటి వీళ్ళంతా వస్తున్నారు? వీళ్ళందరికి కొండ మీద ఏదో పని ఉందండి, అక్కడ దిగిపోతారులేండి. ఇక్కడ నుంచి కొంచెం నడవాలండి. ఇలాగా అడవిలా ఉంది, గుడికేంటి ఇలాంటి దారి? ఈ అమ్మాయిని రక్షించడానికి నేనున్నాను, మరి మిమ్మల్ని రక్షించడానికి ఎవరున్నారు?
మర్యాదగా అమ్మాయిని వదిలేయి. సరే. పట్టుకోమని చెప్పాను గాని పట్టుకుంటే కొట్టనని చెప్పలేదుగా. మీరు విన్నారు కదండి. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మధ్యన వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, కనీస మర్యాద నేర్చుకో. గుండె బాబు దా, ఇంతమంది ఒకేసారి ఇది ఎక్కడ సరిపోతుందండి? ఇలాంటి రాస్కల్ స్టోరీస్ ని అల్లరి పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అయినా మిమ్మల్ని అనాలండి, అడ్డమైన వాళ్ళు నమ్మేసి వస్తే మోసం చేయరు. మరి మోసం గురించి నువ్వు మాట్లాడవా? బస్టాండ్ నుంచి హోటల్కి ఎంత రేటు? 30 రూపాయలు. మరి 2000 తీసుకున్నావు? అవును, కొండ మీద అప్ అండ్ డౌన్ ట్రిప్, దర్శనం టికెట్, పాపనాశనం లడ్డూలు, కింద గోవిందరాజుల ఆలయం, పూజలు పునస్కారాలు, కపిల తీర్థం, అంతా కలిపి లెక్కేస్తే ఫైనల్ అకౌంట్ లో మీరే నాకు కొంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ డబ్బు ఇవన్నిటికి కలిపా? మరి ఇంకా దేనికి అనుకున్నారు? ఏంటి కన్ఫ్యూజన్? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏమండి నవీన గారు, మామూలుగా ఇక్కడ అంత ఫ్రీగా ఉంటదండి. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు జనంతో ఇదంతా కిక్కిరిసిపోయి ఉంటుంది, ఇసకేసినా రాలదు. మీకు అసలు ఫోటోలు తీసుకోవడమే కుదరదు. ఏమండి ఈ గుడి ఎలా కట్టారో మీకు తెలుసా? వినండి, శ్రీవారి ముందల కొండ మీదకి వచ్చినప్పుడు గిరిజాదేవి అనే ఆవిడ ఆయన కోసం. గిరిజాదేవి కాదు, ఒక్కడాదేవి. ఓహో మర్చిపోయాను, ఆయన ఈ గుడి ముందలు చిన్నదిగా ఉండేదంటండి. నరసింహదేవరాయలు అనే రాజు దీన్ని పెద్ద చేశారు. నరసింహదేవరాయలు కాదు, కృష్ణదేవరాయలు. కన్ఫ్యూజన్ లో మర్చిపోయానండి, అయినా ముందే చెప్పాను కదా హిస్టరీలోని ఫెయిల్ అని. నాకు తెలియక అడుగుతాను, మీరు బ్యాంకాక్ నుంచి వచ్చారు, ఇవన్నీ ఎలా తెలుసు? కొన్ని పుస్తకాల్లో చదువుకున్నాను, కొన్ని మా బామ్మ చెప్పింది. ఎవరండి ఆ బాబు? వాడా, నా బెస్ట్ ఫ్రెండ్, పరిచయం చేస్తాను రండి. హలో బాస్, రోజు వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు, సినిమాలు రిలీజ్ అయినాయి కదా, కొంచెం బిజీగా ఉన్నాను. మిస్ నవీన, బ్యాంకాక్ రిటర్న్. అదే అదే వెళ్ళిపోతున్నారు. ఏమండి నా బెస్ట్ ఫ్రెండ్, కష్ట సుఖాలన్నీ వీడితోనే చెప్పుకుంటాను, ఫోటో తీయండి మా ఇద్దరిని. గురు మళ్ళీ కలుద్దాం. పదండి. ఏమండి నాకు దేవుడు ఆ నమ్మకాలు లేవు, నేను లోపల రాను, మీరు దర్శనం చేసుకోండి. దేనికైనా ఓన్ టాలెంట్ మీద నమ్మకం ఉండాలండి, దేవుడి మీద నమ్మకం ఏంటి? గోవిందా గోవిందా.
రోయ్ గుడికి వచ్చావు హఠాత్గా భక్తి పుట్టిందా? సర్లేండి, నాకు భక్తి ఏమిటి? ఆవిడ బ్యాంకాక్ నుంచి వచ్చారు, తీసుకొచ్చారు మా నాన్నగారు. నమస్కారం. నమస్కారం. మీరు గుడి సెక్యూరిటీలో పనిచేస్తున్నారా? అవునమ్మా, నేను ఇక్కడ గార్డ్. ఏమండి, దేవుడి మీద అన్ని నగలున్నాయి కదా, ఒక్క వజ్ర కిరీటమే 6 కోట్లని చెప్పారు, కానీ ఇక్కడ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపించడం లేదే. వచ్చే వాళ్ళంతా భక్తులేనా ఇలా తెలుసు, వాళ్ళ దొంగలు కూడా ఉండొచ్చు కదా. మా దేశంలో దొంగలు కూడా భగవంతుడు అంటే భయపడతారమ్మా. ఏదో లాంఛనం కోసం కాని భక్తులు భయపడే అంత భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఉండవమ్మా. దేవస్థానం ప్రధాన అర్చకుడు. నమస్కారం. ఏమండి, ఆ బాబు వాళ్ళ అబ్బాయా? లేదమ్మా, ఎవరు గుడి బెట్టల దగ్గర వదిలిస్తే అప్పటి నుంచి వారే పెంచుతున్నారు. అమ్మాయిని పండగ ఇంటికి తీసుకురా. అయ్యో ఎందుకులేండి? పర్లేదులేండి, నేను తీసుకొస్తానుగా, పదండి. Now we have to find that Satyanand Swami. భౌతికమైన ఈ శరీరం బుద్భుద ప్రాయం, క్షణభంగురం. ఏదో ఒకనాడు కట్టెల్లోకి చేరవలసిన ఈ కట్టె మీద మమకారాన్ని పెంచుకోవడం అనేది మానవుల మూర్ఖత్వం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఈ 6 గుణాలు మనిషిని దుర్మార్గంలో పెట్టే అంతఃశత్రువులు. ధర్మార్థ కామమోక్షములనే ఈ 4 మార్గాలు మనిషిని సన్మార్గంలో పెట్టే మంచి మిత్రులు. అరిషద్వర్గాలని మనిషి జయించాలి, తుచ్చమైన ఈ ధనం మీద ఆశని త్యజించాలి, నీచమైన కోరికలను జయించాలి. నమస్కారం. ఇక డ్రామాలు చాలు, దుకాణం కట్టిపెట్టి తొందరగా అర్జున్ గా మాట్లాడాలి. అంతా ఈశ్వరేచ్ఛ. భక్తులారా, ఈ పూటకి ఈ సన్మార్గ సత్సాంగత్య ముగిస్తున్నాను. ఎంత చెప్పేది, దేవస్థానంలో చోరీయా, మతికని పోయిందా? ఉరికే సడవకు, కూర్చో 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 కూర్చో. నీ ముందు కూర్చున్న వాళ్ళిద్దరు బ్యాంకాక్ నుంచి వచ్చారు, స్వామి సఫీ. ఈ విదేశీ మనుషులిద్దరు బ్యాంకాక్ లో బాగా బలిసిన ఒక పిచ్చోడి దగ్గర పనిచేస్తున్నారు. వాడికి దేవుడు, దయ్యాలు ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. ఈ ఊళ్ళో ఉన్న దేవుడి తల మీద కిరీటం లక్ష్మికి గుర్తని, అది తన దగ్గరుంటే ప్రపంచం మొత్తం తన చేతుల్లోకి వస్తుందని వాడి నమ్మకం. అది వాడెందుకు నమ్ముతున్నాడో మనకు అనవసరం. ఎలాగైనా ఆ పని చేస్తే మనకి బోలేడు డబ్బు వస్తుంది. రే, ఆయనంటే బజార్లో బఠానీ కొట్టు వానర్ అనుకుంటున్నావంటరా? భగవంతుడు రా, గాడ్ గాడ్ గాడ్, కళ్ళు పోతాయి. చెప్పేది విను. వాళ్ళు ఫారెన్ నుంచి చోరీకి అవసరమైనవన్నీ తెచ్చారు. నువ్వు ఎలాగైనా గుడికి సంబంధించిన డీటెయిల్స్, గుడి ఎప్పుడు మూస్తారు, ఎప్పుడు తెరుస్తారు, సెక్యూరిటీ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కో. నీ వాట 50 లక్షలు. 50 లక్షల? ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నవీనా గారు బ్యాంకాక్ నుండి వచ్చారని తెలిసి జంతువులు వచ్చి మీకు హలో చెప్తాయి అనుకున్నారా? చాలండి, అడవి అన్నాక జంతువులు కనిపిస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఏదో జోక్ వేసానండి, నాకేం నవ్వు రాలేదులేండి. బాబు వదిలేయండి, జంతువులు కనిపించడం లక్కండి. మనం వేరే పని మీద వెళ్తుంటే తెగ కనిపిస్తాయి, అదే పని మీద వాటిని చూద్దామని వస్తే ఒక్క కోతి కూడా కనిపించదు. అవి ఉసిరికాయలే కదా. అవును, మీకు ఇష్టమా? Oh God, I love them. చూసి ముళ్ళుంటాయి, ఉసిరి చెట్టుకి ముళ్ళు ఉండవండి.
మీరెప్పుడు ఇక్కడ వస్తుంటారా? మేము ఎందుకు వస్తామండి? మీరంటే ఎక్కడో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఎవడన్నా గుండు గీంచుకుంటున్నా గేదెను గడుగుతున్నా అన్ని వింతగా ఉంటాయి. మీరు బానే ఉన్నారు? ఒకవేళ పడిపోయింటే? పడిపోలేదు కదా, ఇప్పుడు బానే ఉన్నారు కదా. ఈ దెబ్బతో జంతువులు చూసి ఆశ తీరిపోయిందా? ఎలుగుబంటి ఏమండి, ఊరికే అన్నాను ఊరికే అన్నాను. మాపటి శూర మన్మథ వీర మోతరా మందిర సుందర కారా ఎందుక తొందర సంధిత చీర ఇందిర మందిర సుందర కారా అందుకే తొందర సంధిత చీర చేరు.
వైశాఖంలో తత్తరికిట వచ్చి ఆషాఢంలో దిత్తరికిట కార్తీకంలో తత్తరికిట వస్తే హేమంతంలో దిత్తరికిట నీకుంటే గుప్పిండు విప్పాలిలే ప్రేమ సందేల రేఖాలిదే మంత్రాలు చంద్రాలు మాలాలిదే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిదే తప్పుదే ఒప్పుడు పెట్టకే దిప్పడు అమ్మడు పని పట్టుడు కమ్మని హాయిలు చేతలి ముద్దులి మాటలి కుద్దులి ఇందిరం మందిర సుందర కారా ఎందుకు తొందర సందిట చేర ఇందిరం మందిర సుందర కారా అందుకే తొందర సందిట చేర మాపటి శూర మన్మద వీర బాస్ లైఫ్ లో ఎప్పుడు ఏ అమ్మాయికి అందంగా కనిపించాలని కోరుకోలేదురా ఇప్పుడు దొరికిపోయాం ఏం చేస్తాం నవీన అంటే నాకు రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది నా మనసులో ఉంది నిజమవుతుందంటావా నిజమవదని నాకు తెలుసు అనుకో కానీ ఆశపట్టంలో తప్పులేదుగా ఏంటి ఏదో ఆశ అంటున్నారు అరే మీరేంటి చీరా ఇక్కడ పండుగలకి సాంప్రదాయంగా ఇలాంటి బట్టలు వేసుకోవాలని మా బామ్మ చెప్పింది ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారండి రండి కూర్చోండి థ్యాంక్ యూ అమ్మా నవీన గారిని నమస్కారం మనలో మనకు నమస్కారం ఏంటమ్మా కూర్చో ఇంతకీ ఇక్కడ ఏమేమి చూశారు మావాడికి ఊళ్ళో తెలియదంటూ ఏమీ లేదు ఎప్పుడు గాలి తిరుగుడేగా మీరు మరీను వాడిని తిట్టడం తప్పితే మీకు వేరే పని లేదు మన పుత్రరత్నం సంగతి తెలియనే ఉంది నానా ఇప్పుడు అవన్నీ ఎందుకు సారీ ఏమేం చూశారు ఆల్మోస్ట్ అన్ని చూశానండి పాణిపాతం చూసారా చూడలేదు తప్పకుండా చూడాలమ్మా మిస్ అవ్వకూడదు డై తీసుకెళ్ళరా టైం లేదు నాన్న తను రేపు వెళ్ళిపోతుంది మీరేంటి దేవుడి మీద నమ్మకం లేదన్నారుగా అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది అవసరం అవసరమా ఇంతకేం కోరుకున్నారు ఏం లేదు చెప్పండి మొహమాట పడతారెందుకు సీక్రెటా సీక్రెట్ ఏముందిలేండి సీక్రెట్ లేనప్పుడు చెప్పొచ్చు కదండి ఆశ కూడా అంత ఉండాలి టైం అవుతుంది వెళ్దాం ఏమండి ఏమండి ఇక్కడ సీట్ ఉంది రండి ఏం గురుగారు సెటిలా ఏంటి మంచిపోయారా మేనతో కూతురని చెప్పారు కదా పెళ్ళోకి వెళ్ళి అయిందేమో అప్పుడు నొక్కు అనుకున్నా కొట్టేద్దాం అనుకున్నా అంత రాత నాకు లేదులే కాని ఈ 200 ఉంచుకో తిను నా బ్యాంక్ అడ్రస్ లేదు ఇది నా గుర్తుగా తీసుకోండి
నవీనా నవీనా నవీనా. ఈ జగానా నువ్వేనా హసీనా, ఇది ఎంత గిలిగింత, ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడు. నవీనా నవీనా నవీనా, ఈ జగానా నువ్వేనా హసీనా. ఏమి పులకింత, ఇది ఎంత గిలిగింత, ఇది ఎంత ఘాటు ప్రేమ. నిన్నేరా, ఏమిటలా ఉన్నావు? అమ్మా, నీకు తెలిసి ఇద్దరి మధ్య బాగా అంతస్తులో తేడా ఉండి కూడా ఎవరికైనా పెళ్ళైందా? అంటే నా ఉద్దేశం, అమ్మాయి బాగా పెద్దంటి పిల్లయి ఉండి అబ్బాయి అంతగా లేనివాడై ఉండి. ఏమిటి రోయ్, ఎప్పుడూ లేని పెళ్లి గురించి అడుగుతున్నావు? ఏం లేదమ్మా. పత్తారసం ఎవరికి?
మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదురా. అరే ఏమైంది? ఒళ్ళంతా నొప్పులు నీరసంగా ఉందని పడుకున్నారు. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. అమ్మా జ్వరం బాగా ఉంది. అవునరా, 103 ఉంది. అన్నా మందైనా వేసుకున్నారా? డాక్టర్ ఏవో మాత్రలు ఇచ్చాడు. మరేం తగ్గినట్లేదే? ఇప్పుడే వేసుకున్నాను. ఈ రోజు గుళ్ళో డ్యూటీకి వెళ్ళలేను, రాలేనని ఆఫీసులో చెప్పు. మర్చిపోకురా, ఇప్పుడే వెళ్ళు. నువ్వు ఎన్నైనా చెప్పు గురు, నా ఫీలింగ్ మాత్రం నువ్వు అమ్మాయిని అడిగేసి ఉండాల్సింది. అప్పుడు అడగాల్సింది పోయి ఎలా అడగమంటారా? మనం ఎక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ? మనం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని రోడ్లు అమ్ముడు తిరిగేవాళ్ళం. అసలు అడగటానికి అర్థం ఉండాలి కదా. అర్థమేంట్రా ఉండేది? మగారికి మగతనం ఉండాలరా, అంతకన్నా ఏంటి? ఎంత గొప్ప ఇంటి అమ్మాయి అది మాత్రం. బోడి అమ్మాయి ఫస్ట్ నోరు మూసుకో, నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకో. మళ్ళీ ఆ అమ్మాయి గురించి నోరు జారావంటే ఫ్రెండ్షిప్ చెడిపోదు. అది Oh.
ప్రాణానికి ప్రమాదం లేదు. వాళ్ళు ఒక రకమైన న్యూరోటాక్సిక్ గ్యాస్ వాడారు. దాని మూలాన రెండు మూడు రోజుల వరకు స్పృహ రాదు. సార్, ఇక్కడ రాబరీ జరిగింది. కొంచెంసేపటికి ఒక సెక్యూరిటీ గార్డు కొడుకు సీనియర్ అతను వచ్చాడు, కానీ అతను దొంగలు ఎవరిని చూడలేదు. చూసింది ఆ చిన్నకురాడు అక్కడే. ఇన్నేళ్లు పది మందిలో గౌరవంగా తలెత్తుకుని బతికేవాళ్ళం, ఇవాళ తలదించుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అనర్థానికి అంతటికి నువ్వే కారణంరా. ఆ రోజు మీ నాన్నగారు డ్యూటీకి రావటం లేదని అక్కడ ఊళ్ళో ఒక మాట చెప్పుంటే ఆయన మీద అనుమానం వచ్చేది కాదు, ఆయన ఇలా నిలదీసేవారు కాదు. రేపో మాపో జైల్లో పెట్టే పరిస్థితి వస్తుందంటారు. ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఆఫీసర్ గారు వస్తారు, అంతవరకు మీరు ఈ రూమ్ లో కూర్చోండి. బాస్, నాన్న ఎప్పుడు విక్రిస్తూ ఉండేవాడి. గుళ్ళో దేవుడికి సెక్యూరిటీ ఏమిటని ఆయన నన్ను తిడుతూ ఉండేవాడు. ఇప్పుడు చూడు, దొంగతనానికి ఆయనకి సంబంధం కట్టి నాన్న తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారంట. బాస్, నువ్వు వాళ్ళని గుర్తుపట్టాక ఒక్కొక్క విధవని మక్కలేరు కదన్నీ, కుడి చుట్టూ 1000 సార్లు దొర్లిస్తాను. నీ పేరేనా సీను? ఇది నేషనల్ ప్రెస్టేజీకి సంబంధించిన విషయం. ఇప్పటికే అసెంబ్లీలో దీని గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. మా ఇన్వెస్టిగేషన్ లో ఆ దొంగలు బస్ చేసిన హోటల్ ని గాలించినప్పుడు బ్యాంకాక్ లో ఉన్న ఒక బార్ విజిటింగ్ కార్డు తప్ప మరింకేమీ దొరకలేదు. మేము ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ రోజు దొంగతనం జరుగుతున్నప్పుడు చూసింది ఈ కుర్రాడు ఒక్కడే. వాళ్ళు కాని అక్కడ దొరికితే గుర్తుపట్టడానికి ఈ కుర్రాన్ని తీసుకెళ్లాలి. ఈ కుర్రాడికి తోడుగా నువ్వు మాతో రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తానండి, కానీ నాదొక చిన్న కోరిక. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ముందు ఒక 10 నిమిషాలు నాతో వదిలేండి. వాళ్ళను ఒక ఉతుకుతికి పాపనాశంలో స్నానం చేయించి మరీ మీ ముందు ఉంచుతాను. ఎరా ఏం చేస్తాం చెప్పు చెప్పు. నువ్వు నమ్మకూడదు చెప్పు. ప్యారిస్ వెళ్ళి క్యాబ్రి డాన్స్ చూస్తా. నువ్వేం చేస్తా? నాకేదో ఐడియా ఉంది. ఏయ్ చెప్పు చెప్పు. నీకెందుకు? ఏయ్ మనీ మనీ వాట్ యు డూ డూ డూ. ప్లేన్ చెప్పులా? ఏరోప్లేన్. Bye.
Excuse me. Do you know this address? Daddy, le Chong Guan. Yes, phone number Chong Guan lor. Eh, I will take you. Today, I have that go. Oh, I bang go. Oh, how? Can you dance? I don't know Thai language. Okay. Then I'll take you. ఏమండి నాతో పాటు చెప్పేది వినిపించుకోండి సుషి నా భాష నీకు అర్థం కాదు మీ భాష నాకు అర్థం కాదు మొమాయ్ హోయే మోలిక్ పినా సో తీతో చిమ్నారో ఓ మొమా మో వీడు ఎక్కడ దొరికాడు నిన్ను ఫోటో తీసి నవీనా గారు గుర్తున్నారా ఆమె ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉంటారు ఇండియా వచ్చినప్పుడు ఇంటి అడ్రస్ ఇచ్చారు అది ఎక్కడో కనుక్కున్నాం ఏమండి హలో హలో ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా ఇలా చెప్పేది అర్థం కావట్లేనా భాష రాకే కదా మిమ్మల్ని అడిగేది నో ఇంగ్లీష్ బాగా తెలిసిపోయారా ఓయ్ ఆకలి వేస్తుంది కదా ఏయ్ కోతలు కోయొద్దు నాకే ఆకలి వేస్తుంటే నీకు ఆకలి వేయలేదంటావు రేపటి వరకు ఓపిక పట్టు నవీన గారు అడ్రస్ పట్టేద్దాం దాని తర్వాత మన ఇష్టం ఓకే ఇదేరా నవీన గారు ఇండియాలో ఇచ్చిన అడ్రస్ ఆమె ఈ ఊళ్ళోనే ఎక్కడ ఉన్నారు మనమే ఇక్కడ ఉన్నాం ఎలా నిన్న ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నవీన గారు చాలా అందంగా ఉంటారు కదరా అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా బొమ్మ పారి జాత పూల బొమ్మ పరవశాలు పంచవమ్మ పాద సంద్రవ అందమా అందుమా అందనంటే అందమా Thank you.
ఆకలుండదే దాహముండదే ఆ కథాయి కోరిక కొరుక్కు తింటది. పూల విన్న పాడు విన్నా నమ్మి చితిక నీరు ఇచ్చి ఏడుకుంటాను. రాసి పెట్టి ఉంది గనక నిన్నే నమ్మి పూసులన్నీ పూసగుచ్చి ఇస్తాను. పాలనా పాలనా చూడగా చేరనా చెంత అందమా అందుమా అందనంటే అందమా. మీ తాతయ్య గారు బతుకున్న రోజుల్లో ఈ పోలీస్ కమిషనర్లు ఈ మినిస్టర్లు మన ఇంటి చుట్టూ తిరిగి వారు కాస్తే ఈ పోలీసులు నాకు భయమా? అసలు అసలు ఏం జరిగింది చెప్పు. కూర్చొని కాస్తా. సరే చెప్పు ఏం జరిగింది ఆ పోలీసులు ఏంటి? కాసిన మంచిళ్ళ మోహన్ భయ తల్లి చెప్తాను. షోకేసులు బీరు వాళ్ళు చెప్పు బామ్మా ఏం జరిగింది? ఏ ఉందమ్మా, ఈవేళ కార్తీక పౌర్ణం కదా, సముద్ర స్నానం చేద్దామని అలా వీధిలో సముద్రం వెతుకుంటూ వెళ్లాను. ఆఖరి సముద్రంలో దిగాను.
నాలుగు అడుగులు వేసి ఒక్క మొలక మునుగుదాం అనుకున్నటువంటి అయ్యి వీళ్ళమ్మకడ మాట వచ్చినా చెప్పని మీకేసారే అమ్మా బయటికి వచ్చేసరే మీ తాతయ్య గారి పేరు చెప్పేటప్పటికి సలాములు పట్టుకుని ఊళ్ళో అసలు వాడికి ఇవన్నీ అది నువ్వు నవ్వుతావేటే దాన్ని పిలిచి కాస్త మంచి వాళ్ళు పోయి ఉన్నావే ఈ డ్రెస్ ఎలా ఉంది ఆ పోలీస్ సచిన వాళ్ళు నా దెబ్బలు ఇచ్చేసారు ఆ బాధలో నేను ఎడుతుంటే మధ్య నువ్వేమిట్రా హనుమంతు అమ్మా హనుమంతు అని పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అసలు ఆ పేరంటే నాకు ఇష్టం ఉండదు ముద్దుగా హను హను అని పిలవచ్చుగా ఊరే ఊరే చచ్చినాడా కళ్ళు పోతాయి దేవుడి అంటే ఆ దేవుడి పేరు చెప్పలేసుకో అమ్మా నువ్వేమీ అనుకోరంటే ఓ మాట చెప్తాను చెప్పు ఆడపిల్ల ముందు నా డిగ్నిటీ పోగొట్టొద్దు అసలే నవీన రోజు రోజుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది నువ్వు అలా వెటకరంగా మాట్లాడేసరికి మనసు నొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది నవీన ఎక్కడున్నావమ్మా నువ్వు నేను వచ్చినాను అబ్బా ఇంతకీ నా డ్రెస్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు ఎక్స్క్యూజ్ మీ మావయ్య మావయ్య నేను ఒక మాట అంటాను ఏమనుకోగా ఇండియాలో నువ్వేం చేయటం లేదని నేను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏం చేయకుండా టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు అవును నేను కూడా ఏదో పని చేయాలనుకుంటున్నాను కాబోయే భార్యగా నా స్టేటస్ పెరగాలనుకోవడం ఏం తప్పులేదు కానీ నేను చిన్న చిన్న పనులంతా చెయ్యను కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి టాటా బిర్లాను కలకపోయినా కనీసం మోడీ మస్తనే అవుతాను ఉన్నాడు బాబు నాకు తెలుసు నేను ఇండియాలో చూశాను ఇండియానా ఇండియా కొట్టాడు లేదు బామ్మా నేను చూశాను ఇంతకీ ఏమిటంటాడు వాడు తప్పిపోతే పోలీసులు పట్టుకొని స్టేషన్ లో పెట్టారట ఎక్స్క్యూజ్ మీ సార్ టికెట్ యూ షోన్ ఆన్ ద టీవీ టికెట్ ఐ యోచినా వైఫై వైఫై ఓ మిషి వెళ్ళాం వైపు పెషామాయ్ సార్ మేమిద్దరం కలిసి ఇండియా నుంచి వచ్చాం సార్ రెండు రోజులు అయింది తప్పి సార్ రెండు రోజుల నుంచి ఎదుగుతున్నా మీరేంటి ఇక్కడ మేము మొన్నే వచ్చామండి మాతో వచ్చిన ఆయన హఠాత్గా కనిపించకుండా పోయాం వీడేమో అవును మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలుసు నేను బాబుని టీవీలో చూశాను మన ముందుకి నుంచి బయటపడదాం అమ్మాయ్యా ఇప్పుడు రిలీఫ్ గా ఉంది ఏమండి అసలు బ్యాంకాక్ వచ్చి రాగానే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను ఇంతలో ఒక ఆఫీసర్ ఏమో బారుకు తీసుకెళ్లి అక్కడ కనపడకుండా పోయాడు తర్వాత వీడు కనపడకుండా పోయాడు నాకేమో భాష రాదు అడ్రస్లతోనే సరిపోయింది నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి అంటే అతను మిమ్మల్ని అక్కడ వదిలేసి జస్ట్ అలా వెళ్ళిపోయాడా వదిలేశాడంటే కనపడలేదు అంతే కనపడకపోవటం ఏంటండి కాకి వెతుకుపోదు కదా అయినా ఇంతకేం జరిగింది సార్ సుధాయి దాయా ఏం రోజు నేను లాయా మిస్టర్ స్వామి హలో ఐ గాట్ ఇట్ దాస తమ లంగరన్ Oh,
గారి గారి అయిపోయింది అయిపోయింది, కలియుగం అంతా వచ్చేసింది, అందుకే ఈ మనుషులకి దుష్టబుద్ధులు పుడుతున్నాయి. ఆనాడు బ్రహ్మం గారు చెప్పనే చెప్పారు. అయ్యో అయ్యో వెంకటేశ్వర స్వామి కిరీటం ఎత్తుపోయారంటే ఎంత ఘోరం ఎంత ఘోరం. అయ్యో ప్రళయం లేదు వంకాయ లేదు ఊరుకో. మీరు చెప్పండి సార్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ ఏంటి అర్థం లేకుండా అది జరిగింది సీరియస్ గా చెప్తుంటే. యు మీన్ టు సే యు బిలీవ్ ఆల్ దిస్? వీడెవడో కాకమ్మ కథలు చెప్పి టోటల్ గా మనల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. నీలాగే అందరూ ఉంటారనుకోవద్దు, ఆయన నాకు బాగా క్లోజ్. క్లోజా? క్లోజ్ అంటే ఇండియా వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి తిరిగాం. కలిసి తిరిగారా? డెఫినెట్ గా వీళ్ళిద్దరూ సెటప్ అయ్యి ఉంటారు. అది ఇండియాలో సిగ్గు లేకుండా చెప్తుంది పైగా. జోకర్, రియల్ జోకర్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకేం తెలియదండి, కిరీటం లేకుండా మాత్రం ఇండియా తిరిగి వెళ్లే సమస్య లేదు. మా అమ్మకు మొహం చూపించలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ పని ఎట్టు చూడండి. అయితే మనం చేయగలిగింది ఒకటే, ఎక్కడైతే ఆఫీసర్ కనపడకుండా పోయాడో ఆ బార్ దగ్గరికి వెళ్లి వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పేది బానే ఉంది, కానీ వాళ్ళని గుర్తుపట్టేది ఎలా? నన్నంత మోసం చేయటానికి ట్రై చేశాడు, వాళ్ళు నీ గురికి వదిలేస్తాననుకున్నావా? స్వామి చెప్పదగిన ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది. స్టావ్రోస్ కి ఎలాగైనా ఈ కిరీటం కావాలి. వాళ్ళు మనల్ని ఈజీగా చంపేచ్చు అనుకున్నారు, అది కాస్త కొట్టింది. ఇప్పుడు మనకి వాళ్ళ ఆలోచన తెలిసిపోయింది కాబట్టి మనం వాళ్ళని డిమాండ్ చేయొచ్చు. ఒకటి కాదు, $2 million అడుగుదా, అంటే నీ వాట ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 ఆ కోటి నువ్వు పెట్టుకుని ఏదైనా పడవుంటే ఎక్కించే భారతదేశం వెళ్ళిపోతాను. నువ్వు జోక్ లేదు. ఎప్పుడంతా నేను నడిపిస్తాను. ఐ హావ్ గాట్ అ ప్లాన్. జాంగ్ గాడికి ఫోన్ చేసి వాడితో కొండలవాడా తాగుతున్నావు? ఇది ఎక్కడ ఎక్కుతుందండి, మనకు అసలే నాట అలవాటు. నవీనా గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమనుకోరు కదా? ఏమనుకోను, చెప్పండి. ఏమనుకోరు కదా? లేదు చెప్పండి. డెఫినెట్ గా ఏమనుకోరు కదా? చెప్పండి ప్లీజ్. ఈ దేశంలో మీరెలా ఉంటున్నారండి బాబు? మీరెన్నైనా చెప్పండి, ఇండియా ఇండియానే, మేరా భారత్ మహాన్. ఇక్కడన్నీ పైన పైన పూతలే. మన దేశంలో అంటే లోపల నుంచి స్ట్రాంగ్ స్ట్రాంగ్.
కిరీటం ఎక్కడరా? అడుగుతుంటే ఎలా బాంబు పెట్టుకుంటాను. చెప్తావా లేకపోతే ఈ రోజు నీకు మూడింది రే. చెప్పరా, చెప్పు. అవునంటున్నానండి. ఒరే సన్నాసి, ఇది ముందలే చెప్పొచ్చు కదరా, ఈ గొడవ అంతా జరిగేది కాదు. నాకు భాష తెలీదు, మర్యాదగా చెప్తున్నాను, నాతో పెట్టుకోవద్దు. ఏమండి చెప్పండి. Look, he doesn't know the language, but he's very... వీడు వీడు భీమే చేస్తాడండి, సంపేస్తాడు. ఆవిడమే చేస్తారా? ఏంటో అనుకున్నాను కానీ ఫారెన్ సార్కి అంత బ్యాడ్ ఏం కాదండి. నవీన గారు బయటికి రండి, ఆయన అలా చల్ల గాల్లో తిరుగుదాం. రండి రండి.
ఇక్కడికి ఎందుకు వచ్చారా వాళ్ళ? అరే అమ్మ బ్రహ్మ దేవుడు కొంపముంచిన బాగా ఎక్కినట్టుంది, రాబడదా ఎంత గొప్ప సొగసురు ఏడదాచిన. ఏమైంది నీకు నవీనా గారు? దేనికి దానికి చెప్పాలంటే తాగితే కొన్ని లాభాలుంటాయండి. మొట్టమొదటిది ధైర్యం, మనసులోని మాట ధైర్యంగా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ఐ లవ్ యూ. ఇంగ్లీష్లో అదొకటే మాట వచ్చండి. నేను జోక్ చేయట్లేదు.
శంకరుడైనా కింకరుడైనా లొంగాలి లోహాటికి తుది ఎరుగని ప్రేమాయణం మొదలెప్పుడని ఊహించడం గత చరితల పారాయణం గతులెన్నని వివరించడం పరులెరగని అనుభవమై పద పదమను అవసరమై నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలను ప్రేమించి ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలను తొలి చినుకుల తడిదని తొలి కిరణపు తలుపిదని You listen to me, Chang. You are not going to cheat me this time. Yeah, do as I say. Do you understand? You are not going to cheat me this time. You understand? Okay. Okay. Okay, na. Entaya okay. కిరీటం పుణ్యమని లక్ష లక్షలు సంపాదించి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయించన్నావు. ఇప్పుడు ఏమైంది? రోడ్డు మీద సోడాలు కూడా అమ్ముకోలేని బతికైపోయింది. అప్పటికి నేను చెబుతూనే ఉన్నా గాడ్ 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 అని ఎంచుకో. గతపది 50 లక్షల సౌండ్ని టెంప్ట్ అయిపోయాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇదిగో నాన్న, ఈ దేశంగా దేశంలో దిక్కుమాలి చావు చావడం కంటే ఇండియాకి వెళ్ళిపోదాం. స్వామి ఊరికే చిరాకు తెప్పించకు, చెప్పేది అర్థం చేసుకో. మనం కిరీటం తీసుకెళ్లి ఇండియాలో ఎంచేసుకుంటా, ఆఫీస్ లో కిసన్ దాస్కి అమ్ముతావా? అది చెప్పేది విను, చెప్పేది విను, చెప్పేది విను. భగవంతుడు, వాడు మొన్న మనల్ని మోసం చేయటానికి ట్రై చేసినందుకు స్టావ్రోస్ చాంగ్ గాడిని చంపినంత పని చేశాడు. వాడికి ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడా కిరీటం కావాలి. చాంగ్ తన మనుషులతో మనకివ్వాల్సిన డబ్బుని ఒక చోటుకి పంపిస్తానన్నాడు. మనం అక్కడికి వెళ్లి ఆ డబ్బు తీసుకుంటాం. మనం ఇండియాకి సేఫ్ గా రీచ్ అయిన తర్వాత కిరీటం ఎక్కడ పెట్టామో చెబుతాం అంతే. సిను, స్టావ్రోస్ గురించి ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు. అలాంటి పేరు గలవాడు ఈ దేశంలోనే లేదంటున్నారు. నేను పోస్ట్ మాస్టర్ దగ్గర కూడా కనుక్కున్నాను. ఒకవేళ ఆ పేరు అతని నిక్నేమ్ అయిండొచ్చేమో. Govinda 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 హరీష్, నువ్వు వెళ్ళు. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి నేను ఇక్కడ ఉంటాను. పాగల్ కేటే పెడుతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేను చూసాను. నువ్వు ఒంటరిగా వెళ్ళు, పర్లేదు. నా మాట విను, రాబాబు.
బాబు స్టార్రోజ్ మనిషి డబ్బెక్కడ కిరీటం ఎక్కడ వాట్ కిరీటం పిచ్చికని ఎక్కడ నీకు ఇందాకే ఫోన్ లో క్లియర్ గా చాంగ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను కిరీటం గురించి ఇండియా వలప చెప్తాను మళ్ళీ కిరీటం కిరీటం మీతో లాభం లేదు నేను సౌరజ్ డైరెక్ట్ గా మాట్లాడతాను అక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు ఇవాళ కిరీటం ఎక్కడుందో చెప్పంటే నీ పని మటాషే దేవుడి దగ్గర పెట్టి ఒక అమ్మాయిని బలిస్తే ప్రపంచంలో కల్లా ధనవంతులు అయిపోవచ్చని అలా నమ్మకం అంట అది కూడా పరేష్ గారే చెప్పాడు లోపల గుండెల్లో భగవంతుడి గుళ్ళో చోరి అని దడ్డ దడ్డలాడుతున్నా 50 లక్షల సౌండ్ అని అటెంప్ట్ అయిపోయానండి ఎంతకంటే నాకేం తెలియదు బాబు నిలిచిపెట్టండి బాబు ప్లీజ్ ఏడు బాబు ఆ కిరీటం ఎక్కడ ఉందో చెప్పు చెప్తా చెప్తా
భరత స్తోమ భూషణ శని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ఫుటతటిజ్జ్వాల పింజర పృథుతర జ్వాల పంజర హరిగత ప్రజ్ఞ దుర్గ్రహ ప్రహరణ గ్రామ మండిత పరిజన త్రాణ పండిత జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ శ్రీ సుదర్శన జయ శ్రీ సుదర్శన జయ 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 జయ శ్రీ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గో